నమస్తే డాక్టర్ సతీష్ గారు పిల్లలు ఇంటర్ తర్వాత కొంతమంది కొన్ని కోర్సులు చేయాలనుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలకి మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఫోకస్ ఎక్కువగా చాలా మంది పిల్లలు ఏది తీసుకుంటే బెటర్ ఏది తీసుకుంటే మేము ఎక్సెల్ అవ్వగలం దాని నుంచి మనం మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు అన్న దాంట్లో ఆలోచిస్తూ ఉంటుంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అంటే స్పెసిఫిక్గా అండి పలానా కోర్సు చేస్తే ఎర్నింగ్ బాగుంటుంది అన్నట్టుగా మనం జనరలైజ్ చేయలేము నిజంగా మాట వాస్తవం అయితే అసలు అందరూ ఆ కోర్చెస్ మిగతా ఫీల్డ్స్ లేవు ఉండకపోను అంతే కదండి సో అందువల్ల ఏంటంటే అంటే అన్ని ఫీల్డ్స్లోనూ మీకు డెఫినెట్గా మీకు ఆపర్చునిటీ ఉంటుందండి ఆ ఆపర్చునిటీని వెళ్ళిన విద్యార్థి ఎంతమంది పట్టుకోగలరు అన్నదే పాయింట్ ఇక్కడ అంతే తప్ప ఫలానా కోర్సు అన్న దానికంటే కూడా ఆ కోర్సులో ఇతనికి ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏ విధంగా అర్న్ చేసాడు ఏ విధంగా గ్యాదర్ స్కిల్ వచ్చింది ఆ స్కిల్ని ఏ విధంగా ఉపయోగించగలిగాడు అన్నది పర్స్పెక్టివ్లోనే ఉంటుంది తప్ప ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బాగుంది మంచి డిమాండ్ ఉంది అని అనుకున్నాం ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ బాగుంది అని కంప్యూటర్ సైన్స్కి వెళ్ళడం వల్ల ఇదే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ మన ఇండియాలో చూసినట్లయితే పద్నాలుగు లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తే అప్రాక్సిమేట్గా కంప్యూటర్ సైన్స్ ఒక మూడు లక్షల మంది చదువుతున్నారు మూడు లక్షల మందిలో కనీసం ముప్పై వేల మంది బెటర్గా సెటిల్ అవుతారండి ముప్పై వేలు కూడా చాలా ఎక్కువ నమ్మారు నేను మాట్లాడింది మిగిలిన రెండు లక్షల డబ్బు మంది సెలెక్ట్ సరిగ్గా సెట్ అవ్వరండి మరి కంప్యూటర్ సైన్స్ మంచిదా అంటే ఆ ముప్పై వేల మంది చూసినట్టు మంచిగా అనిపిస్తుంది మీకు మంచిదాన్ని మిమ్మల్ని మీరు మీరు రెండు లక్షల డెబ్బై వేలు ఉన్నారనుకోండి ఎందుకు వచ్చినాను మీరు అంటే సో అలాగే మీకు ఒక అగ్రికల్చర్ తీసుకున్నా ఒక ఫార్మా ఇండస్ట్రీ తీసుకున్న అన్ని ఇండస్ట్రీస్ డెఫినెట్గా ఒక గా ఒక ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అనేది ఉంది ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనేది అన్ని చోట్ల ఉంది మీరు అన్న కోటి రూపాయలు లేకపోతే రెండు కోట్న్నారా రెండు కోట్లా రావడం అనేది ఏదైతే ఉందో అన్ని ఫీల్డ్స్ ఉందో ఏముంది మీరు పెద్ద పెద్ద వెళ్ళొచ్చు చాలా మంది డాక్టరేట్స్ ఉంటారు వాళ్ళు మంచి మంచి రీసెర్చ్ ల్యాబరేటరీలో వర్క్ వాళ్ళు ఉంటారు మెడికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అగ్రికల్చరల్గా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాల ఫీల్డ్స్లో ఉన్నారు దీనితో పాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎంటర్ప్రైజర్స్ కింద స్టార్టప్స్ కింద పెట్టి చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ కానీ వాళ్ళకు ఉన్న బ్రెయిన్తో కానీ ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళు కూడా చక్కగా బాగానే ధర్మం చేసుకోగలుగుతున్నారు అది ఏదైనా ఫీల్డ్ అవ్వచ్చు వాళ్ళు ఫుడ్ సంబంధించినటువంటి ఎంటర్ప్రీనర్షిప్లో స్టార్ట్అప్లోకి వస్తున్నారు అగ్రికల్చర్కి సంబంధించిన దాంట్లోకి వస్తున్నారు ఫార్మా ఇండస్ట్రీలోకి వస్తున్నారు రకరకాల ఇండస్ట్రీ ఇప్పుడు మీడియాను రకరకాలకు వస్తున్నారు ఇక్కడ పలానా సెక్టర్లోకి నువ్వు వెళితే బాగా సంపాదిస్తావు పలానా కోర్సు చదివితే బాగా సంపాదిస్తావు అన్న దానికంటే కూడా ఇంకొంచెం క్లియర్గా మనం నేను మాట్లాడాలి ఫలానా కోర్సు ఏ విధంగా నువ్వు స్కిల్స్ తెచ్చుకోగలిగా ఎలాంటి కాలేజీలో చదివాలి అంటే ఎలాంటి కాలేజ్ అనేది మరి అండర్లైన్ చేసుకోవాలి ఎలాంటి స్కిల్స్ అనేది అండర్లైన్ చేయాలి అప్పుడు ఆ కోర్సుకి వాల్యూ పెరుగుద్ది కోర్సు బెటర్ ఉన్నంత మాత్రాన్ని కాలేజీ వీక్గా ఉన్నా సరైన స్కిల్ మీకు రాలేకపోయినా మీరు ఎలాంటి కోర్స్ అది ఉండే యూజ్లెస్ అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ కోర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఫిజిక్స్ ఉంది ఫిజిక్స్ చదివితే ఉద్యోగం వస్తుంది అంటే హైదరాబాద్లో అవునా పిఎస్ ఫిజిక్స్ అయితే వాడు ఉద్యోగం కూడా మీ ఉంది పెద్దగా అంతే ఉండదు ఏ జోవాలజో బయాలజీ బోటనీ చదివితే అవే ఇదే ఇదే ఫిజిక్స్ని వెళ్ళి కొంచెం క్వాలిటీ ఉన్న కాలేజీలను సరే ఏ బిట్స్ అనియో లేకపోతే ఏదైనా ట్రిపుల్ ఐటీనో లేకపోతే ఐఐటీనో ఎన్ఐటీనో సరే కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలు ఉన్న ఉన్న కాలేజీ వేరే కంట్రీలో కానీ చదివితే వాడికి స్కిల్ వస్తుంది ఆ స్కిల్తో వాడు ఆటోమేటిక్గా ఆపర్చునిటీని గ్రాప్ చేస్తారు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఫిజిక్స్ మంచిదా అని క్వశ్చన్ అడగకూడదు మీరు ఫిజిక్స్ పలానా విద్యార్థికి పలానా కాలేజీలో చదివి ఫలానా స్కిల్ వచ్చింది అని మొత్తం సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు ఓకే వీడి వీడి మార్కెట్లో మార్కెటబుల్ ఈజీ ఎంప్లాయబుల్ అలా కాకుండా కంప్యూటర్ సైన్స్ బాగుందని మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినా మ్యాథమెటిక్స్ బాగుంది నేను ఎక్కువగా చాలా వీడియోలో మ్యాథమెటిక్స్ మంచిదని చెప్తాను మ్యాథమెటిక్స్ ఫేవరెట్స్ అంటారు నన్ను కొంతమంది నన్ను తిట్టుకుంటారు కూడా అర్థమన్నా మ్యాథ్స్ గురించి చెప్తారంటే బట్ చెప్పినంత మాత్రాన్ని అందులోకి మీరు వెళ్ళినంత మాత్రాన్ని అందులో మీరు చేయాలని లేదు కొంతమంది ఆర్కిటెక్చర్ చదివి ఇదే హైదరాబాద్ సంవత్సరానికి రెండు మూడు కోట్లు ఉన్నారు అంటే డిజైన్స్ కోర్సులు లోనూ ఐఐటీస్ లో మంచి డిజైన్స్ కోర్సెస్ క్రియేటివ్ ఫీల్డ్స్ సంపాదించిన వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు ఇదే హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ చదివి నెలకు పాతికేలో చూడకూడలేడు రెండు ఉన్నారు చూసారా ఇదే హైదరాబాద్ లో నెలకు నాలుగు వేలు తీసుకున్నాడు ఉన్నాడు నలభై వేలు తీసుకున్నాడు ఉన్నాడు నాలుగు లక్షలు తీసుకుని ఉన్నాడు నెలకు నాలుగు కోట్లు తీసుకున్నాడు ఉన్నాడు అండి అంత వైడ్ వేరియేషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదో ఇండియాలోనే దొరుకుతుంది మీకు మీకు యూఎస్ వెళ్తే అరవై వేలు యాభై వేలు డాలర్లో మినిమం అండి లోయెస్ట్ ఇంకా బేర్ మినిమం మ్యాక్సిమం స్టార్టింగ్ మ్యాక్సిమం శాలరీ చూసుకుంటే ఒక ఫైవ్ కే మేబీ వన్ మిలియన్ చూసుకుంటే అంత వేరియేషన్ ఉండదు మహాయితో పది రెట్లు ఇక్కడ పది కాదు నాలుగు వేలు ఉంటుంది మీకు నలభై లక్షలు ఉంటుంది అంటే నేనేమంటానంటే వీళ్ళు అన్ని రకాల ఫీల్డ్స్లో ఉన్నారండి వీళ్ళు ఒక ఫీల్డ్ అంటాక లేదు కదా అన్ని రకాల ఫీల్డ్స్లో ఉన్నారు అందువల్ల ఏంటంటేనండి ఏ కోర్సు చదివితే మంచి సెటిల్ అవుతాము అన్న దానికంటే కూడా అంటే స్టూడెంట్ని మనం అనాలిసిస్ చేసుకుని అతనికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అతనికి మ్యాథమెటికల్గా ఎలా ఉన్నాడు అతను ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులో ఎలా ఉన్నాడు అతను అతనికి లెవెల్ ఏ విధంగా ఉంది అతను ఉన్నటువంటి షార్ప్నెస్ ఏ విధంగా ఉంది అతను హార్డ్ వర్కింగ్ నేచర్ ఏంటి అతను కొత్త కొత్త విషయాన్ని క్రియేటివ్గా థింక్ చేయగలుగుతున్నాడు అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయగలుగుతున్నాడు ఇలాంటివన్నీ మనం బేరేజ్ వేసుకుని ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరో అలాంటి వాళ్ళ దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత అవగాహన చేసి ప్లస్ ఇతనికి ఎందులో సీట్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మీకు బాగుందండి మీకు మంచి మొత్తం అంతా మీరు ఎనాలిస్ చేసుకున్నారు నాకు ఐఐటి మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ కావాలన్నారు లేకపోతే ఫిజిక్స్ కావాలన్నారు సీటీ చూడకూ కూడా కావాలి కదా మీకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన్ని సీట్ రాదు కదా నేను హీరో అవ్వ అవ్వాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది నన్ను ఎవరు తీసుకోవడం కదా డైరెక్టర్ మీరు హీరోయిన్ అవ్వాలని అనుకోవచ్చు డైరెక్టర్ వచ్చి తీసుకోవాలి కదా అందువల్ల ఏంటంటే అంటే ఆర్ టూ థింగ్స్ ఉన్నాయండి ఒకటి మిమ్మల్ని ఎనాలసిస్ మీరైనా చేసుకోవాలి లేదంటే కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులు అనాలసిస్ చేయించుకోవాలి చేసిన తర్వాత పలానా బెస్ట్ అని ఐడెంటిఫై చేసినంత మాత్రాన్ని ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు పలానా చోట బెస్ట్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత అది నీ మీకు రానప్పుడు బెస్ట్ అని ఐడెంటిఫై చేస్తే ఉపయోగం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మంచి కాలేజ్ ఏది సార్ హైదరాబాద్లో అని అడిగారు నేను చెప్పాను త్రిబులైటీ హైదరాబాద్ గచ్చిపోవాలి మంచి కాలేజ్ అన్నాను ఏం ఉపయోగం మీరు తెలుసుకుని దానికి ఎల్లి క్యాపబిలిటీ మీకు లేనప్పుడు తెలుసుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు ఎల్లి క్యాపబిలిటీ ఉందా లేదని జడ్జ్ చేసుకోమంటున్నాను నేను లేకపోతే పెంచుకో ఆ స్కిల్ లేకపోతే పెంచుకునే మార్గం కనుక్కో పెంచుకో ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అండ్ లేట్ అయినా అంటే దీన్ని మల్టీడైమెన్షన్లో చూడాలండి మీరు క్వశ్చన్ చిన్నదే కానీ దాన్ని మల్టీ డైమెన్షన్స్ లో చూడాలి మీరు అంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో ఎనాలిసిస్ స్టూడెంట్ యొక్క ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి స్టూడెంట్కి ఉన్నటువంటి స్కిల్ ఏంటి అతనికి ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ నేచర్ ఏంటి అతనికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి లిమిటేషన్స్ ఏంటి అన్నది ఒక యాంగిల్ రెండో యాంగిల్ వచ్చి ఇతనికి ఏ కోర్స్ అయితే ఇతనికి ఉన్న స్కిల్కి మ్యాచ్ అవుతాడు కోర్సు నేను మంచి కోర్స్ అనేది పెట్టాను అనుకోండి ఇతనికి ఉన్న వర్క్కి ఇతనికి ఉన్న నాలెడ్జ్కి ఇతనికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్కి సెట్ కాకపోవచ్చు కదా అది కూడా చూడాలి సెట్ అయ్యాడు నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అసలు ఎక్కడ పట్టుకెళ్ళి పెట్టాలండి పెట్టి వరస్ట్ కాల చిన్న 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 కాలేజీలో స్కిల్ వచ్చే అవకాశం లేని కాలేజీల్లో తీరా రెండు ఎనాలిసిస్లు చేసి ఈ మూడో ఎనాలిసిస్ సరిగ్గా చేయలేదు అనుకుంటు పోయింది సీక్వెన్స్ చూసారు అది మిమ్మల్ని ఎనాలిసిస్ చేయాలి కోర్సులు అన్నీ చూసి మిమ్మల్ని ఫిట్ చేయాలి ఈ రెండు ఐదు వందలు పట్టుకెళ్ళి కాలేజీలో కూర్చోబెట్టాలండి మూడు చాలా పెద్ద పని అండి చిన్న పని ఏం కాదు గురించి చాలామంది మాకు ఫోన్ చేసి సార్ జస్ట్ చిన్న క్వశ్చన్ ఉంది అంతేనండి ఒకటే క్వశ్చన్ అండి సతీష్ గారు మీరు మీరు బిజీగా ఉంటారని తెలుసు ఒక ఐదు నిమిషాల్లో మాకు ఆన్సర్ చెప్పేగలరు మీకున్న తిరిగితేటలకి జస్ట్ ఐదు నిమిషాలు టైం ఉండారు అసలు నేను అలాంటి ఫోన్లు కానీ నాకు ఎవరైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పినా కూడా ఇమీడియట్గా తిడతాను నేను అసలు నేను ఒక స్టూడెంట్ని నేను అనాలిసిస్ చేయాలి అంటే నేను అసలు టూ త్రీ అవర్స్ టైం తీసుకుంటాను తక్కువ తీసుకోండి నేను నాకు అంత అంత డీటెయిల్డ్గా నేను చూస్తాను ఐదు నీ క్వశ్చన్ మీరు మీరు అడిగిన క్వశ్చన్ చిన్నదే సార్ ఏ కోర్స్ చేస్తే మంచిగా బాగా అవుతారు అన్నది ఏముందా క్వశ్చన్ సింపుల్ సింపుల్గానే ఉంది క్వశ్చన్ కానీ దానికి ఆన్సర్ నేను బాధ్యత రహితంగా ఇవ్వకూడదు దానికి ఆన్సర్ నేను దానికి ఆన్సర్ ఇవ్వాలంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా మీరు నాకు అర్థం అవ్వాలి కదా మీరు అర్థం అవ్వాలి కదండి ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకున్నట్టు అనుకోండిపోని దానికంటే ఇంకా ఎక్కువ ఇది కోర్సులు అంటే పెళ్ళిళ్ళు ఏముంది డైవర్సలు చేసుకోవచ్చు డైవర్స్ చేయడం ముందు కుదరదు అంతే కదా ఒకసారి జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మారాలంటే కొంచెం ఇబ్బంది పరిస్థితి సో అందువల్ల ఏంటంటే ఇంత ఎనాలిసిస్ చేసిన తర్వాత వెళ్ళాలి బట్ ఇన్ జనరల్గా మార్కెట్లో కొంచెం బెటర్గా ఉన్న సాలరీస్ కానీ బెటర్గా ఉన్న ఆపర్చునిటీస్ ఆ మనం మాట్లాడుకున్నట్లయితే మే నాట్ బి అందరికీ సూట్ అవ్వాలని కాదు కానీ డెఫినెట్ కానీ మామూలుగా ఇప్పుడు ప్రపంచం మొత్తం మామూలుగా ఉన్నది మనకి ఒకటి టెక్నాలజీ డెఫినెట్గా ముందుకు పరిగెడుతున్నాం టెక్నాలజీ అన్ని ఫీల్డ్స్లో ఉంది ఫార్మాలో ఉంది అగ్రికల్చర్లో ఉంది మెడికల్లో ఉంది ఏరోస్పేస్లో ఉంది సివిల్ ఇంజనీరింగ్లో ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటుంది అగ్రి మొత్తం అన్ని చోట్ల కూడా మీకు టెక్నాలజీ ఉంది టెక్నాలజీ అన్ని ఫీల్డ్స్లోకి అన్ని సెక్టర్లోకి డెవలప్ అవుతుంది అదేమి ఒక టెక్నాలజీ అంటే కంప్యూటర్ సైన్స్ కాదు అది దట్ కెన్ బి ఎనీథింగ్ అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటిలో ఉంది కదా సోషల్ స్టడీస్లో ఉంది ఆర్కిాలజీలో ఉంటుంది హిస్టరీలో ఉంటుంది జాగ్రఫీలో ఉంటుంది సోషల్ సైన్స్లో ఉంటుంది కూడా ఉంటుంది అందువల్ల టెక్నాలజీ అన్ని చోట్లకి వెళుతుంది కాబట్టి మీరు ఏ కోర్సు చేసినా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ టెక్నాలజికల్ గా మీరు ఇంప్రూవ్ అయ్యేటట్టుగా ఉండాలండి అదే కోసం సోషల్ సైన్స్ ఎకనామిక్స్ చదవండి ఫైనాన్స్ చదవండి చదవండి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి అంటే ఈ టెక్నాలజీని వాడాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఫైనాన్స్ లో వాడతారు అన్న విషయం తెలిస్తే మీరు పోయి నేను ఓన్లీ నేను మొత్తం ఆ అకౌంట్ సబ్జెక్టులో చదువుతాను నేను సూపర్ మంచి మంచి అకౌంటెంట్ని అంటే ఎవడ పట్టించుకోడు ఆ అకౌంటింగ్ నాలెడ్జ్ ఏదైతే మీరు కోర్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారో దాన్ని మార్కెట్ డిమాండ్ మార్కెట్కి అనుగుణంగా మీరు దాన్ని చెయ్యాలి అంటే ఇది కావాలి కదండి టెక్నాలజీ కూడా కావాలి ఇది సడన్గా రాదు ఎందుకంటే కొంచెం మ్యాథమెటికల్ లాజికల్ థింకింగ్ దీనికి అవసరం ఉంటుంది కాబట్టి అండి మీరు మీరు జాగ్రఫీ చదివినా హిస్టరీ చదివినా సోషల్ సైన్స్ చదివినా పొలిటి పొలిటికల్ కూడా పొలిటికల్ అనలిస్ట్లు కూడా మొత్తం అంతా కూడా టెక్నాలజీ వాడతారండి ఐపాక్ టీములు ఉన్నాయి కదండి మరి వాళ్ళందరూ వాడేది మొత్తం అంతా కంపేర్ వాళ్ళు చేసేది అంత టెక్నాలజీకల్గా ఉన్నవాళ్ళు కదండి చేసేది పొలిటికల్ సైన్స్ ఎనాలిసిస్ పొలిటికల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది పొలిటికల్ నాలెడ్జ్ మిగతా ఎనాలిసిస్ అంతా చేసి టెక్నాలజీ అన్నాడు పొలిటికల్ సైన్స్ తీసుకుంటేనే మీకు జాగ్రఫీ ఉంది ఎర్త్ కేక్స్ ఎక్కడ వస్తాయో లేకపోతే జాగ్రఫీ ఎక్కడ ఎక్కడ పంట పండ్లు అయితే జిఏఎస్ టెక్నాలజీ రిమోట్ సెన్సింగ్ లేకపోతే గా ఎప్పుడు ఏం జరుగుతుంది ఎన్విరోమెంటల్ ఎఫెక్ట్స్ ఏంటి జిలాజికల్ కండిషన్స్ ఏంటి మొత్తం ఎవ్రీథింగ్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఏంటి ఇవన్నీటికి సంబంధించి మళ్ళీ టెక్నాలజీ లేకుండా టెక్నాలజీ లేకుండా ఇన్వరోన్మెంట్ ఎక్కడ వచ్చింది మీకు పొల్యూషన్ ఎక్కడ వచ్చింది జియాలజీ ఎక్కడ వచ్చింది జాగ్రఫీ ఎక్కడ వచ్చింది రాళ్ళు రప్పలో మట్టి ఎక్కడ వచ్చింది ఇవన్నీ నేను చదివేస్తాను గొప్ప ఉండి అవుతాను అంటే కాదు దాన్ని దీని కలిపాడు కదా అక్కడ జేఏసీ గురించో రిమోట్ సెన్సింగ్ గురించో సాటిలైట్ టెక్నాలజీ గురించో సాఫ్ట్వేర్ గురించి అవగాహన లేనోడు వెళ్తే ఉపయోగం ఏంటి ఇది చాలా సందర్భాల్లో డిఫరెంట్ ఫార్మేట్లో నేను చెప్తుంటే చాలా మంది తల్లిదండ్రులు తప్పుగా సతీష్ గారు చాలా తప్పుగా చెప్తున్నారు లేకపోతే ఏదో రాంగ్గా గైడ్ చేస్తున్నారనో అర్థమాను మ్యాథ్స్ లేకపోతే టెక్నాలజీ లేకపోతే లాజిక్ ఇలాంటి నేర్చుకోమంటాడు ఆయన అసలు మేము మనుషులం కాదా సోషల్ స్టడీస్ వాళ్ళడం లేకపోతే అకౌంట్స్ వాళ్ళడం కాదా తప్పుగా చెప్తున్నారనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చాలా తప్పుగా అనుకోండి కాదండి నేను అయ్యో అవి చదవద్దని చెప్పట్లే అసలు దాన్ని వాడాలంటే ఇవి కావాలంటాను నేను రాను రాను ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇరవై సంవత్సరాలు కూడా సొసైటీ ఎలా ఉంటుందో నేను ఇమాజిన్ చేయగలను ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ ఈ ప్రపంచం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఇమాజిన్ అందరూ చెయ్యలేరు కదా ఇప్పుడు ఎవడూ అనుకోలేదు కదండి టెలిఫోన్ వస్తుందని లైట్లు వస్తే కరెంట్ వస్తాను వందేళ్ల క్రితం వరకు కరెంటే లేదు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భూమికి వంద ఏళ్ళ క్రితం కూడా కరెంట్ లేదు కదా ఫోన్ లేదు కదండి వంద ఏళ్ళ క్రితం వరకును మరి అంటే మరి ఈ జనరేషన్లో మనం లేని అన్ని మనం వాట్సాప్ లేకపోతే ఇంకోటోట ఇంకొకటి టెక్నాలజీ అన్ని చూస్తున్నాం కదా గట్టిగా ఐదేళ్ళు ఐదు ఐదేళ్ళ క్రితం ముందు సోషల్ మీడియా లేదు కదండి సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తాం అని అలవాటు అయింది ఎప్పుడైనా మనకి అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళే కదండి అయింది మనకి మరి ఇవన్నీ మరి ఐదు వేల నుంచి ఉన్నది మరి ఈ అరవై డెబ్బై ఏళ్ళు ఇన్ని చూసినప్పుడు ఇంకో ఇరవై ఏళ్ళు ఎన్ని చూస్తావు అన్నది ఇమాజిన్ సరిగ్గా చేయగలిగితే భయమేస్తుంది మీకు నేను నేను కూర్చొని ఏదో ఏదో కాలేజీలో ఏదో పుస్తకం చదువుతానంటే కాదు కదా అంటే అది కొంత అవగాహన ఉంది కాబట్టి మేము అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అది లోకలైజర్గా పెద్ద అవగాహన లేకుండా అయితే చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్నట్టుగా అడెవడ బియ్యం చదివాడంట అటు బాగా సంపాదించాడంట ఇడేదో బేకాన్ చదివాడంట లేదా ఇంకోటో చదివాడంట అవన్నీ జమానా రోజులు పోయినాయి ఇప్పుడు ఫ్యూచర్ ఇంకో నాలుగేళ్ళ ఐదు తర్వాత మనుషులతో లేదండి అసలు భూమికి మనుషులు మనుషులు లేకుండా అన్ని పనులు చేసే పరిస్థితి వచ్చేస్తుంది సో అందువల్ల ఏంటంటారంటే మీరు ఏ కోర్స్ అయినా జానం అంటే ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఫైనాన్స్ ప్రపంచాన్ని శాసించేది మనీ అంటే అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు అంతే కదా సో దాంట్లో ఏ రకమైన ఉండదు బ్యాంకింగ్ సెక్ట్రా రిస్క్ మేనేజ్మెంటా లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే ఏదో ఒక ఏదో దాని దాని ఎలా క్వాంటిటేటివ్ ఫైనాన్స్ ఫైనాన్సా అందు గురించి అన్ని క్వాంటిటేటివ్ ఫైనాన్స్ క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్స్ అని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని కొత్త కొత్త బ్రాంచ్లు అన్ని పుట్టుకొచ్చినాయి ముందు లేవు ఇవన్నీ సో అదొక టెక్నాలజీ ఆ టెక్నాలజీలో జనరల్గా ఇన్ జనరల్గా మ్యాథమెటికల్గా ఉన్నటువంటి కాంపోనెంట్ కానీ ఎక్కువ ఉండాలి ప్లస్ కొంత కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయి ప్లస్ మీరు ఏదైతే చదువుతారో చదవండి అది మెకానికల్ చదువుతారా మెకట్రానిక్ మెకానికల్ అయితే అనో ఎలక్ట్రికల్ అని చదవండి చదివిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఫ్యూచర్లో దేనికి కాల్ తనకి చక్కగా లేదు సార్ నాకు అసలు క్లారిటీ లేదు దేనికి వెళ్ళాలో కూడా నాకు తెలియట్లేదు ఫ్యూచర్లో ఏం చేస్తాను నాకే తెలియదు ముందు ఎంబీఏకి వాటికి ముందు వెళ్ళడం కరెక్ట్ కాదు మీరే చెప్తున్నారు డిగ్రీందా చేయచ్చు ఎంబీఏ అనేది ఇప్పుడు ఫస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది అలా అనుకున్నటువంటి విద్యార్థులు నేను చెప్పేది ఏంటంటే మీరు మ్యాథమెటిక్గా కొంచెం స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డై మీరు డైరెక్ట్గా మ్యాథమెటిక్స్లో దొరుకుండి అంటే ఇండియాలో మ్యాథమెటిక్స్ కోర్సెస్ కాలేజ్ మంచి కాలేజ్ తక్కువ ఉంటాయి అది మనం సపరేట్గా ఎపిసోడ్ ఎప్పుడైనా చెప్తాం కానీ అలాంటి చోటుకి వెళ్ళిపోయారు అనుకోండి మీరు ఏదైనా నేర్చుకోవాలి మైండ్కి లాజిక్ వచ్చేసింది అనుకోండి ఎలెటికల్ పవర్ వచ్చేసింది అనుకోండి ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటాడు ట్వెల్త్ క్లాస్లో మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా డిగ్రీలో మ్యాథ్స్ ఉన్నాడు కూడా ఎం మీరు ఎంటక్ కూడా చదివేగలిగాడు అంటే ఆ లాజిక్ ని డెవలప్ చేసే కోర్సుల్లో మీరు ఎప్పుడైతే ఉన్నారో అది ఫిజిక్స్ అవనే మ్యాథ్స్ అవనే ఇంజనీరింగ్ అవని సివిల్ ఇంజనీరింగ్ అవని లేకపోతే రోబోటిక్స్ అవని మెకట్రానిక్స్ అవని ఏదైనా పర్వాలేదండి కానీ ఆ సిలబస్ నుంచి చూసుకోవాలి చాలా కాలేజీలో సిలబస్ వరస్ట్ సిలబస్ నలభై ఏళ్ళ క్రితం ఉన్న సిలబస్ పెడుతున్నారు ఆ సిలబస్లో టెక్నాలజికల్ కాంపోనెంట్ ఎంత ఉంది నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు నీ ఏ స్కిల్స్ వచ్చినాయి ఇవి లేవనుకోండి అదేంటి సతీష్ గారు మీరు చెప్పారు కదా మెకట్రానిక్స్ బాగుందని నేను పోయి మణిపాలలో చదివాను మణిపాలు యూనివర్సిటీ పోయి చదివాను నేను నాకు మెకట్రానిక్స్ చదివాను ఉపయోగం ఉంటుంది అంటే మంచిది అన్న దాంట్లో మీద మీకు మంచిది అవ్వాలని లేదు కదా మీరు ఎక్కడ చదివారు అన్నది ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు నేను మీరు చేరు నేను చేర కొనుక్కుంటాను ఎక్కడ ఎక్కడ కొనుక్కోవాలని హైదరాబాద్లో అడిగినట్టు ఉంది కానీ హైదరాబాద్లో మీరు శారీ కొనాలి అంటే అసలు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ప్లస్ మీకు వెళ్ళినంత మాత్రాన్ని నెంబర్ వన్ షాప్ అమీర్పేటలో ఉందని ఎవరో చెప్పారండి డజన్ మీద మీకు వెళ్ళిందరూ అక్కడ నచ్చాలని కూడా లేదు కదా బట్ మేబీ అందరూ చెప్పొచ్చు మీకు లేదండి అక్కడికి వెళ్ళండి బాగుంది లేదండి అందువల్ల ఏంటంటే ఏంటంటేనండి చాలా మంది తెలియక గా నేను హైదరాబాద్లో మంచి హోటల్ చెప్పాయా భోజనం చేస్తాను అంటే ఒక హోటల్ ఎందుకు ఉంటుంది హైదరాబాద్లో రకరకాల టేస్ట్లు కదండి ఇప్పుడు మీకు నచ్చినది మాత్రం ప్యారడైజ్ బిర్యానీ నచ్చాలని లేదు కదా నాకు బవర్చి బిర్యానీ నచ్చు నాకు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి నచ్చు కదా సో హైదరాబాద్లో భోజనం ఏ హోటల్ బాగుంటుంది అన్నది ఆ క్వశ్చన్ ఆపను నేనైతే ఏం చేస్తాను లేదండి మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా స్పైసీగా తింటారా లేకపోతే అట్లా తింటారు లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ ఇది స్టైల్ మీకు నచ్చుతుంది ఇలా సంథింగ్ నేను ఒక ఏమిది క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని మీరు ఏ ఏరియాలో అన్ని ఒక ఏడెనిమిది క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు చెప్తాను నేను భోజనం చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్లో నేను ఒక చెప్పండి అనకూడదు నేను బట్టలు కొనుక్కుందాం అనుకుంటున్నాను దేనికి వెళ్ళాలి రైమాండ్స్కి వెళ్ళాలా కాదండి ఎందుకంటే అది అవ్వదంటే ఆ రోజులు వేరే ఉన్నాయి అందువల్ల ఏంటంటే అంటే సెంటెన్స్ మొత్తం కంప్లీట్ చేయాలంటాను నేను ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయడం సరిగ్గా రాకపోవడం వల్ల ఈ డిజాస్టర్ జరుగుతున్నాయి అట్లా పిల్లల విషయం పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా సరైన అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరు పడితే ఎవరో ఒక ఏదో తమ్మాయిలు పెట్టి ఏదో రకరకాల వీడియోలు పెట్టడం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల చేస్తున్న తప్పట్ది ఎందుకంటే అంత అంత క్వాలిఫైడ్ కూడా అంటే అంత బ్రాడర్ వ్యూలో ప్రపంచాన్ని ఇమాజిన్ చేసి కొంచెం అంత విజువలైజ్ చేసే అంత పవర్ అందరికీ ఉంటుంది కదంటే ఇప్పుడు మేమంటే చదివాము దేశాలు తిరిగాము ఎన్నో ఎగ్జామ్స్ క్రాక్ చేసాము సో ఎంతో మందిని తయారు చేసాం కాబట్టి మేము దాని ఆ ఎమాజినరీ పవర్ ఉంటుంది కొంత అంతే కదండి ఒక్కొక్క ఒక్కొక్కటి ఏదో వైఫై లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది ఒక పట్ల డైరెక్షన్లో మేము మిగతా హాస్పిటల్ నడితే నాకు తెలియదు మీరు ఇక్కడ కూర్చున్నారు ఈ పక్కన ఏంటంటే ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది అంటే అపార్ట్మెంట్ నాకు తెలియదు అసలు నాకు తెలియదు నాకు నిజంగానే తెలియదు నాకు నేను అవను నేను మళ్ళీ మళ్ళీ మీ ఎవరు మీలాంటి వాడిని అడగాలి నేను ఏమంటే ఏదో చెప్తున్నారు కరెక్టా కదా అసలు తక్కువ ఎక్కువ అని నేను అడగాలి నేను దాని మీద బ్రెయిన్ పెట్టడానికి నాకు నాకు తెలియదు నిజంగానే అట్లా ఏంటంటే అంటే పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడాలి మీరు మీలాంటి వాళ్ళతో మాట్లాడద్దు దయచేసి ఇప్పుడు ఇలా చేసే ఏంటంటే పేరెంట్స్ అందరూ ఏ కోర్స్ బాగుంటుంది అని ఎవరిని అడుగుతారు తెలుసా కరెక్ట్గా ఏళ్ళగా నేల ఉన్నాడు ఇంకోటి అడుగుతారు సొసైటీలో తొంభై తొమ్మిది మంది శాతం కెరియర్కి సంబంధించి నాల ఉండదు ఈ తొంభై తొమ్మిది మంది ఏళ్ళ వేళ్ళు ఈ మిగిలిన ఒకడు వీళ్ళు దొరకడం ఆడు బిజీగా ఉంటాడు పని పన్నాడు చేసుకుంటూ ఉంటాడు అడేం యాక్సెస్ ఉండి మీటింగ్ పెట్టి మైక్ పట్టుకుని చెప్పడాడు ఇప్పుడు నాకంటే ఏదో ప్యాషన్ ఉంది కాబట్టి చెప్తున్నానంటే క్వాలిఫై అయ్యి ఉండి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండి ఎంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు ఈ తెలుగు రాష్ట్రం ఇప్పుడే కదండి ఇండియాలో మీరు కనెస్ ట్రై చే చూడండి దొరుకుతారు అంటే ఆ వచ్చి వ్యక్తి అలా ఉంట మహా అయితే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది ఓ దాంట్లో ఎక్స్‌పర్ట్ ఉంటాడు ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు ఐఐటి ఎగ్జామ్ ట్రైనర్ ఐఐటి ఎగ్జామ్ చెప్పగలరు అంతే కదా సో మీరు అన్నట్టుగానే పిల్లల కోర్సులకు సంబంధించి ఏదో ఒకటి చెప్పారు కదా ఒకలు వెళ్ళిపోయారు కానీ కంపారిజన్ లో పిల్లల్ని తోసేస్తాం తప్ప టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నారు ప్రెసెంట్ ఏం నడుస్తున్న సిట్యుయేషన్ ఈ చదివినంత మాత్రమే ఇతోస్తుందా లేదా అన్నది చాలా మందికి ఆ కాలిక్యులేషన్ అర్థం కాదు అర్థం కాదు కొన్ని విన్న ఎందుకంటే వాళ్ళు కూడా నండి సోషల్ మీడియాస్ లో ఎక్కడైనా సరే ఒకే టాపిక్ మీద పది మంది మాట్లాడుతున్నారు ఎవడో తెలియదు అన్నీ నేను అంటే అదే ఎక్కువగా అందరికీ చెప్పి చెప్పేది ఏంటంటే చదివిన వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పుడు అసలు మీరు ఎప్పుడు ఏం చదవలేదండి ఏదో హైదరాబాద్ లో లోకల్లో మల్లారెడ్డి అరోవరా ఇలాంటి ఏదో కాలేజీలో చదువుకున్నారు బీటెక్ బీటెక్ ఏ కాలేజీ మంచిదని వాడు పెడితే ఎట్లాగండి ఒక కన్సల్టెన్సీ పెట్టి పెడితే ఎట్లా ఓ పది కాలేజీలో అయ్యి పెట్టి నేను అమెరికా ఏం చదివాడు అడికి ఏం తెలుస్తుంది ఎప్పుడైనా ఐఐటీలో చదివాడు ఐఐటీ గురించి మాట్లాడడానికి లేకపోతే వేరే కాలేజ్ ఎగ్జామ్ రాసి క్రాక్ చేశాడా ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ ఎలా ఏదైతే ఒత్తు ర్యాంక్ అంటే అది ఎప్పుడైనా క్రాక్ చేశాడు ఆ ఇంట్లో అడు కొడుకు చేత క్రాక్ చేయించా నువ్వు చేయలేకపోయావు నాకు అప్పుడు అవగాహన లేదు నేను క్రాక్ చేయలేకపోయాను వాడు ఇంట్లో ఎవరి చేతన క్రాక్ చేయించాడా ఈ కోచింగ్ సెంటర్ పెట్టి వాళ్ళు ఎవడైతే ఉన్నాడు ఆడ ఇంట్లో ఉన్న కొడుకున్న కూర్చున్నారో చేయ నువ్వు షోకాళ్ళు మీకు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పిల్లలు ఎవరో కూడా గా సక్సెస్ అయినోడు కాదు వాడు అయినావాడు కాదు వాడు ఫెయిల్ అయిపోయినాడు ఫెయిల్ అయిపోయి అడుగు వంద మంది ఫెయిల్ చేయ ఫెయిల్ చేయాలని తయారు చేస్తున్నాడు ఈ వంద మంది ఇంకొక వెయ్యి మందిని వెయ్యి మంది ఒక లక్ష మందిని ఇది సొసైటీ ఇప్పుడు ఈ రకంగానే సార్ అర్థం లో అంతే కదండీ ఇప్పుడు ఇది చెయ్యి అని చెప్పిన ఇంట్లో ఉన్నవాడికి చేసి చేస్తే బెటర్ కదా ఆడిన చేసుకుంటేనే బెటర్ కదా కోటి రూపాయలు సంపాదించవచ్చునే చెప్తాడండి మోటివేషన్ వచ్చి ఒక ఓకిల్లు ఇలా మారితేనే దశ మారిపోతాడు ఆ ఇల్లు మార్చుకోమనండి ఇది ఈ ఈ ఎమోషన్స్ జనానికి అంత లిటరసీ ఉండదు కాబట్టి అండి అవి జనాలు నమ్ముతారండి అన్ఫార్చునేట్ థింగ్ అంటే యాక్చువల్గా గా అంటే ఈజీగా రావాలని అనుకుంటారు మనుషులు ఈజీగా చెప్పినప్పుడు వంద రోజులు చదివితే నువ్వు నీట్ ఎగ్జామ్స్ స్కోర్ ఎలా వస్తుందంటే వింటాడు వీడియో తమ్మేద పెట్టి చూడండి కాబట్టి వెయ్యి రోజులు చదివితే నీట్ వస్తాను పెట్టి చూడండి సతీష్ గారు వెయ్యి రోజులు చదివితే వస్తానంటే ఎవడైనా కనీసం అసలు ఎవడన్నా చదువుతాడు అసలు అంటే ఇది రియాలిటీ అది రియాలిటీ కాదు మరి బట్ పీపుల్ ఎప్పుడు కూడా అంటే ఇమాజినేషన్స్ ఎక్కువ ఇష్టపడతారు బాహుబలి సినిమాలో హీరో వెయ్యి మందిని కొడితేనే హిట్ అవుతుంది యాక్చువల్గా మనిషి నిజంగా ఇద్దరినే కొట్టగలరు ఇద్దరిని గుడ్ సినిమా తీయండి సినిమా హిట్ అవదండి అది అంటే వాడు దాన్నే ఎక్కువ ఇష్టపడతాడు మనిషి అంటే ఒక వన్ ఇయర్ కష్టపడితే నువ్వు డబ్బులు వచ్చేస్తాయి అందు గురించే కదండి అందులో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చైన బిజినెస్ లో దూరి ఆ డబ్బులు ఎత్తానన్నాడు ఈ డబ్బులు ఎత్తానన్నాడు ఈ ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బులు ఎత్తా అన్నాడు త్రిబుల్ అని చెప్పేసి మరి ఇప్పుడు జరిగి మోసాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ మోసాలన్నింటికి కారణం వాడికి ఉన్న ఆశ వాడికి ఉన్న భయం ఈ రెండు ఉంటాయి మనిషికి ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో ఎవడైనా మోసం చేసేవచ్చు అందువల్ల ఏంటంటే అసలు ఫస్ట్ ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎలాంటి సలహా తీసుకున్నప్పుడు మిగతా ఇప్పుడు మెడికల్ బాగుంటుందా ఇంజనీరింగ్ బాగుంటుందా లేకపోతే ఇంకోటి అన్న చెప్పగలరు ఎట్లా ఎట్లా తెలుస్తుంది తెలుస్తుందండి తెలియదు కదా అందువల్ల ఏంటంటే అది కొంత పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకుని అలాంటి మోసాలకి గురి కాకుండా గురి అవ్వకూడదండి ఎందుకంటేనంటే కెరీర్ కెరీర్ మొత్తం లేచిపోతుంది ఒక రాంగ్ కాలేజీలో ఒక రాంగ్ కోర్స్ వేస్తే కెరీర్ మొత్తం ఒక్క డెసిషన్ చాలు మిగతా అయితే పర్లేదు మీకు అట్లా డెసిషన్ రాంగ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ రోజు క్యాబ్ డ్రైవర్లకిందో లేదా ఓలా ఓలా డ్రైవర్లకిందో షాపింగ్ మాల్స్ లోనో పెట్రోల్ బంకుల్లోనో లేకపోతే రకరకాల ఏదైతే మీరు మార్కెట్ లో చూస్తున్నారో జాబులు చేసేవాళ్ళు అందరూ వాళ్ళందరూ తెలుగు తక్కువే కానీ మంచివాళ్ళు ఆ పేరెంట్స్ రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల పిల్లలు సరైన ఎమోషనల్ గా చెప్పి ఆడేళ్తాను ఆడానికి వెళ్ళి వెళ్ళి వెళ్ళినటువంటి చేయడం వల్ల లేకపోతే ఎవడ పొలిటీషియన్ ఎవడ రౌడీ గారు వెనకాల తిరిగి తర్వాత ఇబ్బంది పడి చేతులు కాల్చుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎలా వచ్చిన వాళ్ళు కదండి వీళ్ళందరూ తెలుగు తక్కువ వాళ్ళేం కాదు పాపం సరిగ్గా కరెక్ట్ ప్లేస్లో పెట్టి చదువుకుంటారండి అందరూ వాళ్ళ తప్పేం కాదు అది ఇదంతా ఒక రకమైనటువంటి రాంగ్ గైడెన్స్ వల్ల తల్లిదండ్రుల యొక్క ఎక్కువ వాళ్ళకి దాన్ని నేను ఆసన్న పదం కాదు కానీ బట్ వాళ్ళ రకరకాల భయాలతోనో లేకపోతే దేనితోనో లేకపోతే ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల లేకపోతే పిల్లలు కూడా సరైనటువంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పకపోవడం వల్ల ఎవడో కన్సల్టెన్సీ చెప్పడం రాంగ్ ఎంతమంది అంటే నేపాల్ లేకపోతే బంగ్లాదేశ్ లేకపోతే ఇలాంటి రష్యా లాంటి చోటకి ఎంబీబీఎస్ అని చెప్పి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకున్నవాడు అసలు నా దగ్గరికి ఎంత మంది వస్తారు తెలియదండి అండి లేదా ప్రీ మెడికల్ అని చెప్పి అమెరికా పంపించేస్తారు అదే మెడికల్ సీట్ రాదు తెలీదు కోటి కోటిందరూ ఖర్చు పెట్టింది కెనాడ ఐఎఎస్ వెళ్ళి ప్రీ కి వెళ్ళి రెండే కోట్లు ఖర్చు పెట్టి వెనక్కి వచ్చి మాకు తెలియదు మోసమే రెండు కోట్లు అయిపోయింది నాలుగు వేస్ట్ అయిపోయింది జీవితం అన్నా చాలా మంది నిర్చిందండి ఇదే విషయం ముందు చెప్పాను ఆడుకోవడం అది పిట్టి తింగ్ ఏంటంటే అంటే మీకు ఒకటి కావాలనిపించినప్పుడు అంటే ఒక కోరిక మీకు మనసులో కలిగిందనుకోండి ఏది మీకు ఎగ్నిస్ట్ గా ఉన్నా కూడా మైండ్ తీసుకోదు మీరు డిసైడ్ అయ్యారండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమాలో హీరోయిన్ అవుద్దాండి డిసైడ్ అయ్యారు గా అది మీ కోరిక మీకున్న ఎబిలిటీ కాదు మీ కోరిక అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పడాన్ని ఇష్టపడరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి మీ గవర్నమెంట్ పాలన బాగలేదు అని అంటే ఒప్పుకుంటాడా ముందు యాక్సెప్టెన్సే రాదు సో ఎలాంటి జనరల్గా కోరిక ఎప్పుడైతే బలం పెరుగుతుందో రాంగ్ డిసిషన్ ఎక్కువ తీసుకుంటాడు ఎప్పుడైతే బ్యాలెన్స్ గౌండ్ ఓపెన్ గా ఉంటాడో వాడు అన్ని సెర్చ్ చేస్తారు చేసి బెస్ట్ పిక్ చేయడానికి ట్రై చేస్తారు అంటే మీరు డిసిషన్ తీసుకుని జస్టిఫై చేస్తున్నారు అలా చేయకూడదు డిసిషన్ తీసుకోక ముందు మీరు డిస్కస్ చేసి దాన్ని మాక్సిమం అన్కాన్షియస్ మైండ్ లో డిసిషన్ తీసుకుంటారు ముందు మీరు అడుగుతారు నన్ను సతీష్ గారు ఏది మంచిదని అడుగుతారు కానీ మీకు తెలియకుండా అన్కాన్షియస్ గా డిసిషన్ తీసేసుకుని ఉంటే ఆ క్వశ్చన్ అడిగిన ఉపయోగం లేదు నేను ఏంటో మీరు నా దగ్గర కొంతమంది వస్తారు తెలియకుండా డిసిషన్ ఉంటాడు వాడు నా చేత ఓకే అనిపించుకోవడానికి వస్తాడు అంటే అదొక ఆనందం ఓ సతీష్ గారు ఓకే అన్నారు కాబట్టి పర్వాలేదు అని జనగా అలాంటివి నేను చెప్పను కాబట్టి లేదేమో అంటే ఎంత లాస్ట్ అంతా చెప్పింది తిన తర్వాత సార్ నాకు ఆ కోరిక ఉండిపోయింది సార్ చిన్నప్పటి నుంచి కాదమ్మ కోరిక ఉండడం వేరు దాన్ని ఎబిలిటీ వేరు అచీవ్ అవ్వడం వేరు చాలా ఆస్పెక్స్ ఉంటాయండి కోరిక ఎవరికి లేదండి మీకు ఒక సంపాదించిన కోరిక లేదు ఏంటి మీకు ఉంటుంది మీ ఇంట్లో వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు అందరికీ ఉంటుంది నాకు ఉంటుంది నాకు పెంజగారులో తిరగాలి ఉంటుంది నేను నార్త్ ఈస్ యాజ్ కార్లో తిరుగుతాను నేను నాకు డబ్బులు లేవు నేను కొనలేదు అది రియాలిటీ బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి బెంచ్ కారు వెళ్ళాలి అనుకున్నప్పుడు బెంచు గారు వెళ్ళడానికి సరిపడే డబ్బులు నేను ఎలా సంపాదించగలను దాని మీద నేను ఫోకస్ పెట్టాలి బెంచు కార్లో తిరగాలి అనుకుంటే ఉపయోగేంటి కాదు కాదు నేను ఏం చేయాలి తెలియనైతే కార్లో తిరగాలని అనుకుని అక్కడ ఆపేయకూడదు కదా నా నా ఎర్నింగ్ నేను జడ్జ్ చేసుకుని నేను చేయగలను లేదా చూసి కొంత ట్రై చేసి కొంత ముందుకెళ్ళి అది వేరే విధానంగా నేను ఆలోచన చేయాలి తప్ప నేను నా కోరిక చిన్నప్పుడు ఎవడ ఎవడ కోరిక ఎవడాక కావాలండి అసలు ఎవడ పట్టించుకుంటాడు కోరుకుంటే ఇంటర్వ్యూకి వచ్చి నా కోరిక ఉంది నా ఉద్యోగం చేస్తా ఇంట్రెస్ట్ అంటే పాస్ట్ ఎబిలిటీ అంటే అడుగుతారు మిమ్మల్ని ఎబిలిటీ మ్యాటర్స్ అండి కోరుకుంటే ఎబిలిటీ వస్తుందా రాదు అసలు దగ్గరకు కూడా కోరికలు ఉంటాయండి ఇండియా ప్రపంచంలో కోరికలు కోరిక లేవడండి భూమి మీద ఎవడన్నా ఉన్నాడు అసలు డెజైర్ లేనుడు డిజైర్ ఉన్నవాడు అందరూ సక్సెస్ అవుతారంటే ఎవరో డిజైర్ ఇస్ డిఫరెంట్ అండి దాన్ని దాన్ని సాధించి ఎబిలిటీని సస్టైన్ చేసుకుని అంత కన్సిస్టెంట్ గా మోటివేటెడ్ గా అంత మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి దాన్ని సాధించి మనస్తత్వం ఉన్న వాళ్ళు వన్ ఆర్ టూ పర్సెంటే ఉన్నారు ప్రపంచంలో ఆ వన్ ఆర్ టూ పర్సెంటే ప్రపంచాన్ని వెళ్తున్నారు ఇది రియాలిటీ మిగిలిన వాళ్ళందరూ కోరిక ఉంది నా కోరిక ఉంది నా కోరికను మీరు చంపేస్తారంటే నీ కోరిక ఎవరికి కావాల సంపేయడానికి ఉంటే ఎవరికి కావాలి కోరుకుంటే దాన్ని సాధించి అంత నీకు అంత స్టామినా లేనప్పుడు గట్టిగా నువ్వు పొద్దున సాయంత్రం దాకా నుంచోరా నువ్వు లేదా భోజనం లేకుండా నీకు పని అది చేయరా అంటేనే ఓపిక అయిపోయి నా వల్ల అవదంటారు నువ్వు పెట్టి ఒక రోజు రెండు రోజులకే రెండు సార్లు పుస్తకం చదివితే అర్థం కాకపోతే మూడో సార్లు చదివి ఓపిక ఉండదు ఇందులో ఏంటంటే కోరికల్ని రుద్ద కోరికని రుద్దు రుద్దడం వల్ల మీరు మైండ్ రైస్ తిప్పడం వల్ల ఉపయోగం లేదు గుడ్ అనాలిసిస్ సార్ చాలా పెద్దది చిన్న విషయం అయితే కదా అడిగినంత ఈజీగా ఉండదు థ్యాంక్ యూ సార్ చాలా మంది పేరెంట్స్కి ఇది ఒక మంచి ఆన్సర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ